కడప జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి భూగర్భ రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి వచ్చింది సీకే దిన్న మండలం ఉటుకూరు గ్రామం సమీపంలో పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ వారు నిర్మించిన రిజర్వాయర్ ట్యాంక్ వెలుగులోకి రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దానిని చూసేందుకు తరలివస్తున్నారు నూట యాభై సంవత్సరాల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలించిన సందర్భంలో తాగునీటి అవసరాల కోసం ఉటుకూరు వద్ద పది బోర్లు వేసి భూగర్భ రిజర్వాయర్ ట్యాంకులు నీటిని నిల్వ చేసుకునేవారు అవసరమైనప్పుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్కు తీసుకువెళ్లారని స్థానికులు చెబుతుంటారు అద్భుతమైన కట్టడంతో ఎలాంటి సిమెంట్ కాంక్రీట్ వాడకుండా కేవలం గచ్చుతో నిర్మించిన ట్యాంక్ నేటికి చెక్కు విశేషం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో కాంక్రీటు సిమెంట్తో కట్టడాలు మంచినీటి ట్యాంకులు నిర్మించిన యాభై ఏళ్లకే ప్రశ్నార్థకమవుతున్న సందర్భాలు ఉన్నాయి అలాంటిది దాదాపు నూట యాభై సంవత్సరాల కిందట ఎలాంటి సిమెంట్ వాడకం లేకుండా కేవలం శుద్ధ గచ్చుతో నిర్మించిన భూగర్భ మంచినీటి ట్యాంక్ అది బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల తొంభైలో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన భూగర్భ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్ ఇప్పుడు వెలుగులోకి రావడంతో దానిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు కడప జిల్లా సీకేదెన్న మండలం ఉటుకూరు రెవెన్యూ గ్రామ పరిధిలో లక్ష లీటర్ల సామర్థ్యంతో పద్దెనిమిది వందల తొంభైలోనే భూగర్భ మంచినీటి ట్యాంకును ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిర్మించారు బుగ్గవంక ప్రాజెక్టు సమీపంలోని బుగ్గ శివాలయం వద్ద పది బోర్లు వేసి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా కడప నగరానికి గతంలో తాగునీటి సరఫరా జరిగేది వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బ్రిటిష్ పాలకులు ఇక్కడ భూగర్భ మంచినీటి ట్యాంక్ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది ఇది రెవెన్యూ రికార్డుల్లో కూడా మంచినీటి ట్యాంకుగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు ఇక్కడ నుంచి కడప పాత కలెక్టర్ బంగ్లా వరకు నీటిని తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ భూగర్భ రిజర్వాయర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టని విధానం చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తోంది భూమి ఉపరితలం పైన ట్యాంకు కోసం ఏర్పాటు చేసిన పదహైదు రంధ్రాలు ఉన్నాయి గతంలో వాటికి ఇనుప మూతలు ఏర్పాటు చేసినా కాలక్రమేణా ఇవి చోరికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు భూమి ఉపరితలంపైనున్న రంధ్రం నుంచి కిందికి దిగగానే అద్భుతమైన కట్టడాలతో లోపల సుందరంగా కనిపిస్తుంది నిర్మాణం ఎలాంటి సిమెంటు కాంక్రీట్ లేకుండా కేవలం శుద్ధ గచ్చుతో ట్యాంక్ నిర్మాణం చేపట్టారు ట్యాంక్ లోపలికి నీళ్లు రావటానికి ఒక రంధ్రం ట్యాంక్ నుంచి బయటికి వెళ్లి తరలించేందుకు మరో రంధ్రం ఏర్పాటు చేశారు లోపలి భాగంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్ విధానం కనిపిస్తోంది గౌతిక ఆర్చ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు లోపలి భాగంలో పదకొండు వర్షల్లో నలభై నాలుగు వరకు గోతిక ఆర్చి కనిపిస్తున్నాయి ఇది గవ్వ సున్నంతో చేసిన గచ్చుతో నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికీ ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఉండటం నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలను నిదర్శనంగా కనిపిస్తుంది ఇప్పుడు కడప నగరానికి పెన్నా నదిలోకి గండి లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి తాగునీటికి సరఫరా చేస్తున్నారు ఇవి లేని సమయంలో తొలుత కడపకు నీటిని సరఫరా చేసిన ప్రాంతం మాత్రం ఉటుకూరు వద్దనున్న ఈ బ్రిటిష్ కాలం నాటి మంచినీటి ట్యాంకు ద్వారానే గతంలో సిద్ధపటం జిల్లా కేంద్రం నుంచి కడపకు మారిన సమయంలో బ్రిటిష్ వారు తాగునీటి అవసరాల కోసం ఈ విధానం అవలంబించినట్లు నిపుణులు చెబుతున్నారు గతంలో ఇక్కడ బొగ్గు ఇంజిన్ల ద్వారా నీటిని తరలించేవారని సిబ్బంది చెబుతున్నారు ఇప్పుడు కూడా ఉట్టుకూరు వద్దనున్న పంపు నుంచి పైప్ లైన్ల ద్వారా కడప ఎర్రముక్కపల్లె వరకు నీటిని తరలిస్తున్నారు ప్రస్తుతం భూగర్భ ట్యాంక్ వృధా అవుతోంది